రామగుండం ఎరువుల కర్మాగారంపై మేడిగడ్డ ప్రాజెక్టు ఎఫెక్ట్ పడనుంది. 2 నెలల్లో రామగుండం ఎరువుల కర్మాగారానికి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మే నెల నుంచి ప్రథమం ఏర్పాట్లు చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులు ఆర్ఎఫ్సిఎల్కు లేఖ రాశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఏటా 0.55 TMCలు నీరు ఆర్ఎఫ్సిఎల్కు సరఫరాతోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. అయితే ఎరువుల కర్మాగారానికి నీటి సరఫరా కొనసాగించాలని ఈఎన్సీని కోరారు. ఆర్ఎఫ్సిఎల్ అధికారులు ఇప్పటికే బాయిలర్ ట్యాబ్ల లీకేజీలతో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. మరోవైపు నీటి కొరత ఏర్పడితే 3 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తికి అవరోధం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, రామగుండం ఎరువుల కర్మాగారానికి మరొక 2 నెలల్లో నీటి ఎద్దడి పొంచి ఉందనే ప్రమాదం మాత్రం ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా తెలుస్తుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఇటు ఆర్ఎఫ్సిఎల్కు దాదాపు ప్రతి ఏటా 6 TMC నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గుతుంది. ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు నుండి ఎత్తిపోతలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ తగ్గుతుంది. ప్రస్తుతం అయితే తాగు సాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. మరొక వైపు మే నెల నుంచి ఇటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు ఆర్ఎఫ్సిఎల్ అధికారులకు లేఖ రాయడం జరిగింది. దీంతో ఆర్ఎఫ్సి అధికారుల్లో టెన్షన్ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆర్ఎఫ్సిఎల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. దాదాపు బాయిలర్ ట్యూబ్ లీకేజీలు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, వాటన్నిటితో యూరియా ఉత్పత్తికి అవరోధం ఏర్పడుతుంది. ప్రస్తుతం మే నెల నుంచి ఎదురయ్యేటువంటి సమస్య కారణంగా దాదాపు 2 నెలల పాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో దాదాపు 3 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తికి అవరోధం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులంతా కూడా టెన్షన్లో మొదలైంది. నీటి సమస్యను తీర్చాలంటూ ఆర్ఎఫ్సిఎల్కు నీటి సరఫరా చేయాలని చెప్పి ఇప్పటికే ఆర్ఎఫ్సిఎల్ సంబంధించిన అధికారుల బృందం ఈఎన్సీ అధికారులను కోరడం జరిగింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పి ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రం నీటిని ఎలా సరఫరా చేసుకోవాలని మాత్రం ఆర్ఎఫ్సి అధికారులకు పాలు పోవడం లేదు. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక్కటి నుంచే నీటి సరఫరా ఉంది. అయితే నీటి నిల్వ క్రమేపీ తగ్గిపోతున్న క్రమంలో ఆ ఫ్యాక్టరీలకు నీటి సరఫరా ఇవ్వడం సాధ్యపడదనేది ఈఎన్సి అధికారులు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి అంశంగా చూసుకోవచ్చు. అయితే ఇటు కడెం ప్రాజెక్టు కావచ్చు, పోచంపాడు ప్రాజెక్టు కావచ్చు, ఈ 2 ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే తప్పించి ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ పెరిగే అవకాశం లేదన్నట్టుగా తెలుస్తుంది. ఆర్ఎఫ్సిఎల్కు నీటిని లిఫ్ట్ చేయాలంటే దాదాపు 140 అడుగుల పై నుంచి నీటిని లిఫ్ట్ చేయాలి. ప్రస్తుతం అయితే 143 అడుగుల నీటి నిల్వ ఉంది. రానున్న 2 నెలల్లో ఆ నీటి నిల్వ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పి ఇరిగేషన్ అధికారులు ఇవ్వడంతో దాదాపు యూరియా ఉత్పత్తి పైన ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మొత్తానికైతే రానున్న 2 నెలల పాటు ఆర్ఎఫ్సిఎల్కు నీటి ఎద్దడి సమస్య ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే పైనుంచి నీటి విడుదల జరగడం లేదు. ఇటు కాళేశ్వరంలో కీలకమైనటువంటి ప్రాణహిత గోదావరి నదుల నీటి నిల్వ చేస్తే తప్పించి అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రాజెక్టులో ఏర్పడినటువంటి లోపాల కారణంగా ఇరిగేషన్ అధికారులంతా కూడా 2 ప్రాజెక్టులు ఇటు కాళేశ్వరం, అన్నార్, మేడిగడ్డ, అన్నారం 2 ప్రాజెక్టులలో నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్టులన్నీ కూడా ఎంటీగా ఉన్నాయి, కనీసం నీటి నిల్వ కూడా లేని పరిస్థితి. అక్కడి నుంచి నీటి లిఫ్ట్ చేసి ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించలేని పరిస్థితి నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు వస్తే తప్పించి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. రానున్న రోజుల్లో ఆర్ఎఫ్సిఎల్కు నీటి ఎద్దడి సమస్య ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా యూరియా ఉత్పత్తి పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.